సంగారెడ్డి జిల్లా ఆందోళ్ నియోజకవర్గంలోని లింగంపల్లి గ్రామంలో సంగమేశ్వర్ ఎత్తిపోతల పనులను ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. జహీరాబాద్ సంగారెడ్డి నియోజకవర్గాలను సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశంతోనే సింగూర్ ప్రాజెక్టు నుండి శ్రీ సంగమేశ్వర ఎత్తిపోతల పథకం సర్వే పనులను శ్రీకారం చుట్టారని మంత్రి హరీష్ రావు అన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో సాగు మరియు త్రాగునీరు లేక అనేక ఇబ్బందులు పడ్డారు. ఆ కళ సంగమేశ్వర్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నిజమవబోతుందన్నారు. నారాయణ కేడ్లోని కర్ణాటక బార్డర్ కి సమీపంలో ఉన్న కంగటి మండలానికి కూడా చేరుతాయని, కాళేశ్వరం నుండి నీళ్లు వస్తాయని ఊహించలేదని, కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయంతో సంగారెడ్డి, ఆందోల్, జహీరాబాద్, నారాయణ కేడ్ నియోజకవర్గాలకు నీళ్లు రానున్నాయని తెలిపారు. జహీరాబాద్ ఎంపీ, ఆందోల్ ఎమ్మెల్యే జొన్నలు కొనాలని సీఎం వద్దకు వస్తే జొన్నలు కూడా కొంటున్నామని తెలిపారు. సంగమేశ్వర ఎత్తిపోతల పథకం నుండి 2,19,000 ఆయాకట్టలకు కొన్ని లక్షల ఎకరాలకు నీరందనున్నాయి. వానాకాలం డబ్బులు రైతుల అకౌంట్లలో 5,000 రూపాయలు పడుతున్నాయని స్పష్టం చేశారు. ఈరోజు శ్రీ మరి మనకి ఈ జిల్లాకు సంబంధించినటువంటి సాగుకు నీరందించటం అనే ఒక బృహత్తర కార్యక్రమం. మరి ఇది నిజంగా కూడా రైతులందరికీ కూడా ఒక పండగ. మరి గతంలో మరి వర్షం పడితే వర్షం పడటానికి